The journey of Yandamuri Karabanga Perigi 5th class fail ayyi 6th class kuda fail ayyaru. So asalu akkadi nunchi meeru ippudu aalochiste చదువు అంటేనే ఇష్టం లేని నేను ఇన్ని నవలలు చదువు అంటే ఇష్టం లేదని లేదని చదువు అంటే తెలియదు అన్న ఇష్టం లేకపోవడం వేరు తెలియకపోవడం ఓకే అప్పట్లో తెలియదు కాబట్టి ఇష్టపడలేదు ఆయన పద్యాలు చదివించేవాడు మా గ్రాండ్ ఫాదర్ విపరీతంగా అక్కడ అటజని కాంచ భూమిశరుడు అవును ఆయతనవం భవతే మంత్రపుష్పం అమ్మో చిన్నప్పుడు ఎంత అప్పుడు అన్ని బాగా కంటతో పట్టించేవాడు ఆయన ఆపురి బాయకుండు మకరంక శశాకం ముకి కార్యరాజులు రాజ్యములు గలగవే ఓయమ్మ నీ కుమారుడు ఇలాంటి పద్యాలు 100 చెప్పేస్తాను ఇప్పుడు 5వ క్లాస్లోనే కానీ తెలియలేదు చదువులేదు ఓకే 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 సో మామూలుగా మీకు నచ్చితే అది గుర్తుంటుంది బాగా ఇష్టపడి చేస్తారు ఏదైనా కానీ నేనే కదా మీరు కూడా అంతే అవును అంతే కరెక్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ నచ్చితే ఆ బాయ్ ఫ్రెండ్ పేరు గుర్తుంటుంది 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మీకు 10 మంది పేరు ఎక్కడ గుర్తుంటుంది అవును కరెక్ట్ నువ్వా శేఖర్ అంటే కాదు నా పేరు ఆనందరావు అంటారు నాకు ఆ పద్యాలు ఇంట్రెస్ట్ కాబట్టి పద్యాలన్నీ గుర్తున్నాయి సో సాహిత్యం మీద చిన్నప్పటి నుండి మీకు ఇష్టం ఉంది సాహిత్యం కాదండి మా గ్రాండ్ ఫాదర్ పద్యాలు చెప్పేవాడు కంటతో పట్టించేవాడు కంటతో పట్టేవాడు సాహిత్యం తెలీదు బేకం వచ్చే వరకు సాహిత్యం తెలీదు పొమ్మరి వేణుగోపాలరావు గారు నవల్స్ పెంకుటిళ్ళు గోరింటాకు చదివిన తర్వాత ఎందుకు బాగున్నాయి అనిపించింది మా ఫాదర్ పోయిట్ మా మదర్ ఫాదర్ తహసీల్దార్ గారు కూడా పోయిటే మా ఫాదర్ అమలాపురం గురించి వాటి గురించి పద్యాలు రాసేవాడు కొమ్మ కొమ్మల మీద కమ్మగా గొంతెత్తి పాడేటి కోకిల పాటవం 3 అడుగుల నేలకై 30 ఏట ప్రాణాలు తీసినట్టు రాయలసీమ గురించి ఇండ్లుండవు మిద్దెలు కొండ్లుంగలు రాళ్ళు అలాగే తెలంగాణ గురించి ఆయన పద్యం రాశాడు మా గ్రాండ్ ఫాదర్ రావపేట సత్యనారాయణ గారు రామాయణం అవన్నీ కూడా తన సొంత పద్యాల్లో రాశాడు సో ఇట్నుంచి వచ్చింది అది లేదు అగ్నిపర్వతం లాగా బీకాం చదువుతున్నప్పుడు ఒకసారి కొమ్మరి వేణుగోపాలరావు పుస్తకాలు చదివితే ఇదే బాగానే ఉంది సో పుస్తకాల దగ్గరికి వెళ్దాం మనం అయితే ఇప్పుడు ముందు అమ్మ నాన్న దగ్గరికి వద్దాం ఇది గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీరు చెప్పారు చాలా ఫ్యాన్ ఉండదని వేడి నీళ్ళు ఉండవని నాకు తెలీదు అనేసి అప్పట్లో మీ ఆలోచన విధానం ఎలా ఉంది అంత ఆలోచించి అంత ఏం లేదు ఎన్నేళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి అప్పటికి మీకు 2 సార్లు ఫెయిల్ అయ్యాను కదా అంతే ఉంటాయి 2 సార్లు ఫెయిల్ అంటే నేను 7వ క్లాసు మా ఫాదర్ దగ్గరికి వచ్చి 6వ క్లాస్ ఇప్పుడు 7వ క్లాస్ మా ఫాదర్ దగ్గరికి వచ్చాను కాబట్టి 7 + 5 12 + 2 సంవత్సరాలు 1 సంవత్సరం 13 13 13 14 అప్పటికి మనం అనుకుంటారే నేను ఇది సాధించాలి ఇది లేదంటే లైఫ్లో నేను హీరోని అవుతాను నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ అవుతాను క్రికెటర్ అవుతాను 2 పూట్ల భోజనం ఉంటే చాలా అనుకునేవాడిని మీలాగా అక్కడ ఏమీ లేవు కోరికలు ఈరోజు బెనాకా గీత్మాలా వింటే చాలు అనుకునేవాడిని అంత పెద్ద పెద్ద కోరికలండి మీదంతా హైఫో జీవితాలండి ఇవన్నీ మాకు ఆ రోజుల్లో అవి లేవు అసలు కూర ఉంటే చాలు వేడి నీళ్ళు ఉంటే చాలు ఫ్యాన్ కొత్తగా కొన్నప్పుడు మా అమ్మ దాన్ని కొబ్బరికాయ కొట్టింది పూలదండి వేసింది చిన్న ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అది 6గురం పడుకుంటే ఇక్కడ పెట్టుకుంటే మా తమ్ముళ్ళు లేచి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాడు వాడికి అది ఇట్లా వచ్చేది ఆ స్టేజ్లో ఏదో హీరో అవుతాను యాస్ట్రోనాట్ అవుతాను అవే ఉండవండి సో అప్పట్లో ఏమేం చేసేవాళ్ళు హాబీస్ క్రికెట్ ఆడేవాడిని అంతే క్రికెట్ ఆడటం చదువుకోవటం ఇంకా ఎంత 7వ క్లాస్ వరకు పునాది లేనివాడు 7వ క్లాస్ నుండి కష్టపడాలి కదా కష్టం అనే పదం లేదండి అసలు ఇష్టపడాలి కదా ఇష్టపడాలి బాగా ఇష్టపడ్డాను చదువుని మా ఫాదర్ బాగా చెప్పేవాడు చదువు ప్రతిరోజు సాయంత్రం పూట 1 గంట సేపు వీధరుగుల మీద కూర్చోబెట్టి మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు అదే ఫిలాంథ్రఫీ అన్నారు కదా ఎంపతి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పాఠాలు చెప్పేవాడు చాక్లెట్లు ఇచ్చేవాడు చిన్న చిన్న పెన్సిల్స్ ఇచ్చేవాడు రబ్బర్స్ చెరుకు అవన్నీ ఇచ్చేవాడు 1st ఇయర్లోనే మారిపోయాను 8వ క్లాస్లోనే నేను స్కూల్ 1st వచ్చేసాను ఓకే అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది మీ నాన్నగారు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి ఆయన ఎక్కువ గ్రేట్ మ్యాన్ సో అప్పుడు ట్యూషన్స్ అవి చెప్పేవాళ్ళ లేదంటే ఫ్రీగానే చెప్పేవాడు ఓకే అంటే డబ్బులు లేవు అన్నారు కదా కాస్త లేదు అప్పటికి కొంచెం బెటర్ అయ్యాడు అంటే 12వ క్లాస్ అంటే 1 ఇయర్ అయిపోయింది నేను వెళ్ళిన తర్వాత బెటర్ అయ్యాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా లంచాలు తీసుకునేవాడు కొంచెం అవును నేను విన్నాను సో అది ఎప్పుడు మీరు నో నాకు నేను వ్యతిరేకం అండి లంచాలకు వ్యతిరేకం చాలా వ్యతిరేకం సో కొద్దిగా పెద్దయ్యాక కానీ పెద్దయ్యాక కాదు ఇప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్లో టాప్ పొజిషన్లో ఉండేవాడిని కాదు నేను చెప్పేది 1,00,000 రూపాయలకి నేను రూపాయి తీసుకున్నా ఈ పాటికి 5 కోట్లు 6 కోట్లు సంపాదించాను కానీ అప్పుడు తొలదనం రాసి ఉండేవాడు కాదు ఎలా సంపాదించాలి డబ్బులు అని ఆలోచించాడు అంటే అప్పుడు ఎప్పుడు మీరు విమర్శించలేదా మీ నాన్నని అని ఆయన ప్రపంచం ఆయనది, ఆయన నేను ఎందుకు విమర్శిస్తాను? మా మదర్కి ఇష్టం, ఆయనకి ఇష్టం. ఎందుకు నాన్న మనకెందుకు ఏముంది అనుకోవడం. నేను మా నాన్నగారి దగ్గర కూడా పెరగలేదండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ డబ్బు లేదు కదా, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర ఉండి చదువుకోవటం, మా బాబాయ్ దగ్గర ఉండి చదువుకోవటం. సో మనం నా తర్వాత ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. అవును, మా నాన్నగారు సంపాదించేది ముగ్గురు పెట్టాలి, నాకు కాకుండా. అందుకని మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే, సో ఆ 3 ఏళ్లలో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న ఏదన్నా ఒక మెమరీ మాకు షేర్ చేస్తారా? అమ్మ నాన్న ఫ్యామిలీతో తాతగారి దగ్గర నుంచి వచ్చేసి పొద్దున లేవగానే అందరం కలిసి, మా ఫాదరు 5 o'clock అందరం స్నానాలు చేయాలి. ఆయన కూర్చునేవాడు విగ్రహం ముందు. కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహన చదువుతుంటే మేము అందరం చదివేవాళ్ళం. అందరికీ ప్రసాదం తీర్థం ఇచ్చేవాడు. ఆయన క్రికెట్ వింటూ ఉంటే మేము అందరం చుట్టూ కూర్చొని రేడియో అప్పుడు క్రికెట్ వినేవాళ్ళం. వీ యూస్ టు లవ్ అవర్ ఫాదర్ వెరీ మచ్. నేను సో చక్కగా అక్కడ పొద్దున్నే లేవటం అన్నీ అలవాటు అయిపోయాయి. తర్వాత మరి 10th అయిపోయింది, వెళ్ళిపోయారు. సో ఇంటర్ ఎక్కడ చదివారు మీరు? 10th అప్పుడు ఇంటర్ లేదమ్మా, ఆ రోజుల్లో ఇంటర్ లేదు, PUC అని ఉండేది. 11th క్లాస్ తర్వాత PUC అని, ప్రీ యూనివర్సిటీ, ఇక్కడే ముంతాజ్ కాలేజ్ మలక్పేట హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసారు. అండ్ ఐ వాజ్ ద కెప్టెన్ ఫర్ ముంతాజ్ కాలేజ్ క్రికెట్ టీమ్. ఓకే ఓకే, క్రికెట్ చదువు రెండే. అవును, ఇప్పుడు కూడా మేము యూత్కి అదే చెప్తాం, ఒక హాబీ ఉండాలి, ఒక చదువు కానీ ఇంకా ఏదైనా ఉండాలి. ఇది బోర్ కొడితే అది బోర్ కొడుతుంది. ఓకే, మీరు కూడా అలా బాగానే మేనేజ్ చేశారు అయితే. బాగానే కాదు, అద్భుతంగా చేశారు నిజంగా. స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, బీకామ్ యూనివర్సిటీ బీకామ్ ఫస్ట్, సిఏ 4 years కోర్స్ నాకు 3 yearsలో అయిపోయింది. అవును తెలుసు కదా, మరి క్రికెట్ కూడా ఆడాను కదా. మేనేజ్ చేయటం ఏముంది, రెండూ ఆనందంగానే చేస్తాను. చాలామంది మేనేజ్ చేయలేరు, అందుకనే చాటింగ్ చేస్తారు. చాటింగ్లో కష్టపడాల్సింది ఏం లేదు కదా, ఆనందమే. కరెక్టే, ఇందులో కూడా కష్టమే లేదు, క్రికెట్ ఆడటం కష్టమే. క్రికెట్ చాలా ఎంజాయబుల్ గేమ్ కూడా అంతే. చదువు అలానో కాదు మరి, నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. అంటే నువ్వు ఇష్టపడితే బాగుంటుంది. కొంతమందికి రామ్గోపాల్ వర్మ పిక్చర్లు నచ్చుతాయి, కొంతమందికి విశ్వనాథ్ గారి పిక్చర్లు. నీకు ఏది ఇష్టం, చదువా చాటింగా? నాకు విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టం. చెప్తున్నా, ఒకళ్ళకి ఇష్టం, బట్ నువ్వు చేసే పని నువ్వు ఇష్టపడితే అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్, అదే పియూసీ టైంలోనే మీకు పుస్తకాలు చదవటం లేదు? లేదు, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా వేణుగోపాల్ గారి పుస్తకాలు చదివి. సో ఆయన పుస్తకం మీకు గుర్తుందా? ఫస్ట్ చదివిన గోరింటాకు చదివారు, అందులో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్? చాలా మామూలుగా సజావుగా ఉందండి, ఏం పెద్ద అంతవరకు ఎంత ఏం చదవలేదు నేను అసలు. పుస్తకాలు ఏమన్నా చదివితే విశ్వనాథ్ సత్యనారాయణ, అది కూడా చదవలేదు అనుకున్నాను. అలసాని పెద్దన, ముక్కు తిమ్మన, పారిజాతాపరణం, అముక్త మాలి కదా, ఇలాంటివి చదివించాడు మా గ్రాండ్ ఫాదరు. అవును, సోషల్ నవల్స్ చదవడం తెలియదు. ఓహో సోషల్ నవల్స్ అంటే ఫస్ట్ టైం సినిమా వాడికి చూసినట్టు అనమాట. ఓహో సినిమా అంటే ఇట్లా ఉంటుందని. ఆ దీంట్లో పడిన తర్వాత మా మామయ్య అంటే మా అమ్మ తమ్ముడు కూడా రైటర్, నేను రావుపాటి వేణుగోపాలరావు అని. ఆయన రావిపాటి వేణు కొమ్మూరి గారు. ఆయన ఏదో ఎందుకు ఖాళీగా ఉంటావు, ఏదైనా రాయిరా అన్నాడు. ఏది పుస్తకాలు చదువుతున్నప్పుడు అప్పుడు ఆయన ఎవరు, మన మరుపురాని కథ డైరెక్టర్ రామచంద్ర గారు, అతను కూడా మాకు అంకుల్ అవుతాడు. రమేష్ నాయుడు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన కూడా మాకు అంకులు. ఈ సినిమా ఫీల్డ్లో అప్పుడప్పుడు వెళ్ళటం చూడటం ఏదో చూస్తే ఆయన రివ్యూ రాయమన్నాడు తన కథ మీద, ఇది రాశాను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, సో నిజంగా ఆనందు బ్రహ్మకి మీ లైఫ్ జర్నీ ఇన్స్పిరేషన్. మళ్ళీ ఇంకొక విషయం కూడా అడగాలనుకుంటున్నాను, మళ్ళీ నువ్వు ఒక క్వశ్చన్లో 100 క్వశ్చన్లు అడుగుతున్నావు అనకుండా. సో అంత గ్లామరైజ్డ్ పాస్ట్ ఉంది కదా, ఇది గ్లామరైజ్డ్ పార్ట్ కాదండి, గ్లామరైజింగ్ ది పాస్ట్ అంటారు. అంటే నేను కష్టాలు అనుభవించాను, ఈరోజు ఇంత గొప్పవాడిని అయ్యాను, ఇలా కాదు నేను చెప్పదలుచుకున్నది. ఈరోజు నేను గొప్పవాడిని మనస్ఫూర్తిగా నేను నమ్మిన సరస్వతీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు దేవుల పులకేశ్వర శాస్త్రి దగ్గర నుంచి విశ్వనాథ్ సత్యనారాయణ వరకు పోల్చుకుంటే, శ్రీవేణుల సీతారామ శాస్త్రి నుంచి వేటూరు వరకు పోల్చుకుంటే, వాళ్ళ వెంట్రుకు ముక్క కూడా నేను సరిపోయిన విషయం నాకు తెలుసు 100%. సరస్వతి ఒట్టేసి చెప్తున్నాను కాబట్టి ఇది స్వాత్కోర్ష కాదండి. ఒక ఎవరైనా చూస్తున్న యూత్కి కొంచెం ఇన్స్పిరేషన్గా ఇవ్వటం. గ్లామరైజింగ్ ది పాస్ట్ వేరు, నాస్ట్రాలజీ వేరు. నాస్ట్రాలజీ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తూ తనలో తాను ఆనందించుకోవడానికి నాస్ట్రాలజీ అంటారు. గ్లామరైజింగ్ ది పాస్ట్ అంటే ఒకసారి రామ్గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో నేను జైల్లో ఒక రాత్రంతా ఉన్నాను అప్పుడు బాగా నిద్రపోయాను బాగా ఎవడో నక్సలైట్ ఎవడో ఉన్నాడు అక్కడ జర్నలిస్ట్ ఎవరో ఉన్నారు అది గ్లామరైజింగ్ ది పాస్ట్ నువ్వు చేసింది ఎదవ పని జైల్లో ఉంటాం దాన్ని ఆనందంగా ఇలా అలా చెప్పుకోవటాన్ని గ్లామరైజింగ్ ది పాస్ట్ అంటారు నాకు తినడానికి తిండి లేని టైంలో నేను ఇట్లా ట్యూషన్లో 7వ క్లాస్ చదువుతూ 4వ క్లాస్ వరకు చెప్పాను అనేది నాస్టాలజీ చేసిన ఎదవ పనికి నువ్వు అద్దాలు చెముకులు దిద్దుకుంటే దాన్ని గ్లామరైజింగ్ ది పాస్ట్ అంటారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆనంద బ్రహ్మలో నా జీవిత చరిత్ర ఉంది అన్నారు కదా ఆనంద బ్రహ్మలో కాదండి దాదాపు నా ప్రతి పుస్తకంలోనూ పర్ణశాలలో తీసుకున్నా ఏ పుస్తకంలో తీసుకున్నా వాడు ప్రార్థన అనే దాంట్లో వాడు మెట్ట అక్కడి నుంచి పడిపోతే ఒక కాకో డ్యాగో వచ్చి వాడు కన్ను తింటుంది వాడు వెన్నెమ్మకి ఇరిగిపోతుంది నేలకి తెగిపోతుంది ఆ టైం నుంచి వాడు మళ్ళీ హీ బికమ్స్ ఏ నార్మల్ మ్యాన్ నా ప్రతి పుస్తకంలోనూ పడిపోయిన తర్వాత లేవటం ఉంటుంది అది ఆనంద బ్రహ్మలో కొంచెం ఎక్కువ అయింది మ్యాగ్నిఫై అయింది బట్ ప్రతి పుస్తకంలోనూ అది సార్ మరి పుస్తకాల గురించి దీనికంటే ముందు యండమూరి కుక్క అనే కథ రాశారు నాటిక సో కథకి నాటికకి నాటకాలకి డిఫరెన్స్ దగ్గర నుంచి మీ ఇన్స్పిరేషన్ మీ కథల దగ్గర దాకా మాట్లాడుకుందాం కాఫీ తాగి పుత్రోత్సాహం చాలా కలిగి ఉంటుంది మీరు దూరంగా ఉన్నా కూడా లిఖిత మాసపత్రిక అని చెప్పాను కదా అది రాసింది మా ఫాదరే అంటే నా కథనే ఆయన తన సొంత హ్యాండ్ రైటింగ్తో రాశారు మీరు మంచి రైటర్ అవ్వటానికి సహాయపడిందా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆ మాత్రం టైం దొరికితే ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు కదా అసలు టాపిక్ అది క్షమించాలి నన్ను క్షమించాలి చాలా రోజులైంది చందమామ కథలు చదివి అమ్మా అంటే అవతల భావోద్వేగాలకు గురి చేయడం ఇది భావోద్వేగం భయపెట్టడం నిజంగా నాకు కడుపు నొప్పి వస్తుంది ఇంటర్వ్యూ చేస్తున్నాను మాటగా ఏరా అట్లా చూస్తున్నారేంటి నాకు కడుపు నొప్పి వస్తే ఆనందిస్తున్నారా సాడిస్ట్లా మీరు